మన ఐటీ కంపెనీలో మర్డర్ జరిగింది. తెల్లారి లోపు కేసు క్లోజ్ అయిపోయింది. అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. ప్రకృతిలో ఉన్న మూడు కాలాల్లోనూ మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆయుర్వేద ఆహారమే తీసుకోవాలి. అందుకనే మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మీ అందరి ఆరోగ్యంగా ఉండడాని కోసం మన సీనియర్ డాక్టర్ శిరీష గారు ఎన్నెన్నో ఔషధయుక్తమైన ఆరోగ్యకరమైన రెసిపీస్ మీకు చూపిస్తున్నారు కదా. మరి ఈ రోజు కూడా ఎవరు తీసుకునే ఆహారం చూపిస్తున్నారు, ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, అసలు ఏ రెసిపీ తెలియజేయబోతున్నారు మేడం అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో కుమారి, హౌ ఆర్ యు? ఫైన్, ఎలా ఉన్నా? నేను కూడా చాలా చాలా బాగున్నాను మ్యామ్. సో రెడీగా ఉన్నారా? రెడీ. yes. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. ఈ రోజు మేలైన రుచులు ఏం తయారు చేయబోతున్నారు? ఇవాళ మనం జీర్ణాశయానికి సంబంధించినటువంటి ఒక మంచి రెసిపీని తయారు చేసుకోబోతున్నాం. ఓకే, ఏంటది? అదే పచ్చిబొప్పాయి వేపుడు. మన జీర్ణక్రియ సక్రమంగా పనిచేయటానికి ఈ రోజు మనం పచ్చి బొప్పాయి వేపుడు తయారు చేసుకోబోతున్నాము. మరి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాం. పచ్చి బొప్పాయి వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి బొప్పాయి తురుము, పాలు, ఆవాలు, జీలకర్ర, నిమ్మరసం, సాయంధవ లవణం, కొత్తిమీర, కరివేపాకు, మినప్పప్పు, శనగపప్పు, పసుపు, కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, వెన్న. సో కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కాబట్టి ఎలా తయారు చేయాలో కూడా చూసేద్దాం. అలాగే ఈ రెసిపీ అసలు ఎవరెవరికి ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది, ఎప్పుడు తీసుకోవాలో కూడా తెలుసుకుందాం. సో మ్యామ్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక పాన్ తీసుకుందాం. ఓకే, ఇందులో మనం కొంచెం వెన్న వేసుకుందాం ఒక స్పూను. ఇప్పుడు అంటే పోపుకి కావాల్సిన సామాన్లు, పోపేనా మనం వేస్తుంది? పోపు వేసేసాలి. ఫస్ట్ ఒక స్పూన్ ఆవాలు వేసేయండి. ఓకే, ఒక స్పూన్ ఉంటుంది వేసేయండి. ఆవాలు, ఆవాలు, మినప్పప్పు ఒక స్పూన్, ఒక స్పూన్ వేసేయండి. ఒక స్పూన్ మినప్పప్పు, ఒక స్పూన్ శనగపప్పు. ఓకే, ఇది కూడా ఒక స్పూన్ వేసేనా? వేసేయండి. ఒక స్పూన్ జీలకర్ర. అలాగే ఇవి కొద్దిగా వేగించుకుందాము. ముందుగా యా కొద్దిగా మనము వెన్నలో వేసి వేగించుకుంటున్నాం. అంటే రెగ్యులర్గా నూనెలో కదా వేసేది, అంటే టేస్ట్ ఉంటుందనా? టేస్ట్ ఉంటుంది. అలానే కొంచెం మేధో ధాతు వృద్ధి చెందాలంటే ఇలా మనం బటర్లో వేయించుకోవాలన్నమాట. అంటే మంచి బటర్లో మనం చూసారు కదా, ఇలా మనము కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగించుకుంటే మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి తినేటప్పుడు కూడా మన పంటి కింద క్రంచీగా చాలా బాగుంటాయి అన్నమాట ఈ పోపు అనేది. యా ఇప్పుడు నేను ఇలా వేగించుకుంటాగానే కొద్దిగా కరివేపాకు కూడా వేసేస్తాను మ్యామ్. కరివేపాకు వేసేయండి, అలానే పచ్చిమిర్చి కూడా వేసేయండి. కరివేపాకు, ఈ పచ్చిమిర్చి ఎంత వేయండి? చాలు. ఓకే, ఇవి రెండు పచ్చిమిర్చి చీలికలు అనమాట ఇవి వేసుకున్నాము. ఇవి కూడా మనము కొద్దిగా వేగించుకుందాం. ఓకే, అలాగే పసుపు కూడా వేసేయమంటారా? పసుపు వేసేయండి, ఒక 1 స్పూన్ పసుపు. ఒక కప్పు కొబ్బరి తురుము పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేద్దాం. అది కూడా వేసేద్దామా? ఓకే, ఒక కప్పు కొబ్బరి తురుము అండి, పచ్చి కొబ్బరి తురుము తీసుకుంటున్నాం ఇక్కడ మేము. నాకు ఇవన్నీ వేయంగానే పులిహోర వాసన వచ్చింది మ్యామ్. యాక్చువల్గా పులిహోరకు పోపు వేస్తాం కదా, సో అంటే ఈ కొబ్బరి కాకుండా అంతకు ముందర మనం ఈ పోపులన్నీ వేసి నాకు సడన్ గా స్మెల్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ కొంచెం సాయంత్రం కూడా వేసేసుకుందాం. సరిపడా, మొత్తం సరిపడా వేసేసుకోవాలి. ఒక 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. సరిపోతుంది కదా. అలాగే ఇది కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మనం బొప్పాయి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మనము వేగించుకుందాం. అసలు ఈ పచ్చి బొప్పాయి వేపుడు తయారు చేసుకుంటున్నాం కదా, ఈ పచ్చి బొప్పాయి వల్ల ఎటువంటి ఉపయోగాలు కలుగుతాయి? ఈ పచ్చి బొప్పాయిలో మనకి అధికంగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది దీనిలో కూడా. సో మనకి కాన్స్టిపేషన్ రిలీవ్ చేస్తుంది, మలబద్ధకాన్ని తక్షణం అంటే ఇమీడియట్ గా మనకి దాని ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది అనమాట.
మనం తీసుకున్న వెంబడే. అందుకనే వెయిట్ లాస్ ఎవరైనా అవ్వాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ పచ్చి బొప్పాయిని ప్రిఫర్ చేయాలి. ఇంకా మన గుండె యొక్క ఆరోగ్యంగా ఉండాలంటే పచ్చి బొప్పాయి ఇంపార్టెంట్. ఓకే, షుగర్ కంట్రోల్ లెవెల్ లో ఉండాలంటే పచ్చి బొప్పాయి మనకు అవసరం. అంటే ఇప్పుడు ఇన్ని విధాలుగా ఉపయోగపడే ఈ పచ్చి బొప్పాయి అనేది ఏ విధంగానైనా తీసుకోవచ్చు, ఈ కూర విధంగా మనం ఈ వేపుడు ఇలా తీసుకోవాలా? ఎలాగైనా తీసుకోవచ్చు. ఈ కూర ఫామ్ లో ఇలా వేపుడు ఫామ్ లో తీసుకున్నట్లయితే మనకి ఈజీగా తినడానికి బాగుంటుంది. బాగుంటుంది అంటే ఎవరైనా పచ్చి బొప్పాయి తినమంటే ఎవరైనా తింటారా? అసలు ఈ బొప్పాయి అనేది వాడటమే మానేసారు. ఏదో పంట బొప్పాయి మీరు అన్నట్టుగా పండు పప్పాయి అనేది ఎప్పుడు చాలా రేర్ గా తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు పండు బొప్పాయిని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు, ఎందుకంటే అది కూడా డాక్టర్ చెప్తారు కాబట్టి. సో అలా కాకుండా మనం పచ్చి బొప్పాయిని తిన్నట్లయితే మనకి అధికంగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది, దానిలో విటమిన్ కే కూడా అధికంగా ఉంటుంది. విటమిన్ ఏ అంటే మనకి కంటి చూపుకు కూడా చాలా మెరుగ్గా ఉంటుంది అన్నమాట. విటమిన్ ఏ బి అంటే ఇవన్నీ నాకు కొంచెం ఐడియా ఉన్నాయి. అసలు విటమిన్ కే ఏ విధంగా ఉపయోగపడుతుంది? విటమిన్ కే మనకి బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్ అన్నమాట. అంటే రక్తం గడ్డగట్టడానికి ఆ విటమిన్ కే అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటిది మనకు పచ్చి బొప్పాయిలో ఉంటుంది. అంటే క్లాట్ అవ్వకుండా ఉండేటట్టు చూస్తుంది. ఎక్కువగా క్లాట్ అవ్వకుండా, అంటే బాగా పల్చగా ఉన్నది క్లాట్ అవ్వడానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్లేట్లెట్స్ కావాలి కదా, అంటే మన శరీరంలో అందరికీ తెలుసు ప్లేట్లెట్ కంపోజిషన్ ఎలా ఉంటుంది. డెంగ్యూ లో వచ్చినప్పుడు ప్లేట్లెట్ బాగా తక్కువగా ఉన్నప్పుడు అందరు పచ్చి బొప్పాయి యొక్క లీవ్స్ తీసేసుకుంటారు. సో అలాంటి కండిషన్స్ లో కూడా మనం ఈ బొప్పాయిని తీసేసుకోవచ్చు. సో అంటే రక్తానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎటువంటి ఉన్నా కూడా ఈ పచ్చి బొప్పాయి మనకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా ఆధునిక శాస్త్ర ప్రకారంగా విటమిన్ ఏ, విటమిన్ కే, అలానే మాంగనీస్ ఇంకా మెగ్నీషియం అధికంగా ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ కొన్ని రేర్ కాంపౌండ్స్ అన్నమాట. సాధారణంగా అన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో విటమిన్ ఏ, బి కాంప్లెక్స్ ఇవన్నీ దొరుకుతుంటాయి, కానీ ఇలా కొన్ని వెజిటేబుల్స్ లో మాత్రం ఇలా దొరుకుతాయి. ఇప్పుడు ఈ పప్పాయి అనేది మామూలుగా పండిన తర్వాత తీసుకుంటారు అందరూ, అసలు ఇలా పచ్చి పప్పాయి అనేది తినరు సామాన్యంగా. దాంట్లో దీంట్లో మనకి పండిన తర్వాత ఒక రకమైనవి, పచ్చిగా ఉన్నప్పుడు ఇంకో రకమైనవి లభిస్తాయి. చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. పచ్చి బొప్పాయిని కూడా ముఖ్యంగా ప్రెగ్నెన్సీకి ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు, లేకపోతే ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు అసలు తీసుకోకూడదు. అలానే మన పండు బొప్పాయిని ఎవరైతే ప్రెగ్నెన్సీ కావాలనుకుంటున్నారో, అంటే సంతానం కోసం ట్రై చేస్తున్నారు, ఒవేరియన్ సిస్ట్ ఉన్న వాళ్ళు, హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ కంటే ముందు తినాలి, తర్వాత తినకూడదు. ఇలా కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి. కానీ ఓవరాల్ గా మనం కంపేర్ చేస్తే పచ్చి బొప్పాయి ఉన్న బెనిఫిట్స్ ఒక రకంగా ఎక్కువగా ఉంటాయి, పండు బొప్పాయిలో ఉన్నటువంటి ఒక రకంగా ఉంటాయి. సో రెండు హెల్దీనే. రెండు హెల్దీనే. కాకపోతే ఇది కొంచెం పప్పాయి అనేది కొంచెం వేడి చేసే తత్వం, వేడి చేసే తత్వం. మరి దానికి అది ఇలా మనం ఒక కూర తీసుకున్నప్పుడు దానికి రెమెడీగా ఏం తీసుకోవచ్చు? ఇలా మనకు కొంచెం వేడి చేసే తత్వం ఉంటుంది శరీర తత్వం. సో దానికి ఏం తీసుకుంటారు? అందుకే నిమ్మరసం యాడ్ చేస్తున్నారా, లేకపోతే ఇంకా ఏదైనా వేరే కాంపోజిషన్? మనం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొంచెం పాలతో అందుకని ఉడికించుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు పాలు పోయమంటారు? పాలు పోసేయండి. పాలు పోసేసుకుందాం మనము, నేను మర్చిపోయాను పాలు సంగతి. సో పాలు పోసుకొని మనం ఉడికించుకుంటున్నాం. ఉడికించినప్పుడు ఏమవుతుందంటే దానిలో ఉన్నటువంటి వేడి అంతా కూడా తగ్గిపోతుంది. ఇంకొకటి ఏంటి, మనకి ముఖ్యంగా మామిడి పండు కానీ బొప్పాయి పండు కానీ అధికంగా వేడి కలగజేసాం తినన్నట్టుగా, అయితే దాని వేడి తగ్గాలి అంటే మనం ఏదైనా రెసిపీ తయారు చేసుకునే కంటే ముందు 2 గంటల సేపు వాటిని మంచి నీళ్ళలో నానబెట్టాలి. అలాంటప్పుడు ఏమవుతుందంటే దాన్ని హీట్ హార్డ్ కోర్ అంటారు, అంటే వేడి చేసే తత్వం ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది. సో దానికి కావాల్సినటువంటి ఔషధ గుణాలన్నీ కరెక్ట్ గా మన బాడీకి అందుతాయి. సూపర్ మ్యామ్, యాక్చువల్ గా సూపర్ టెక్నిక్ యాక్చువల్ గా. ఇది అసలు తెలియదు, మామూలుగా ఇది కొంచెం వేడి చేస్తుంది కదా అని చెప్పి అవాయిడ్ కంప్లీట్ అవాయిడ్ చేసేస్తారు. అది వేడి చేస్తుంది అనే ఒక్కటే ఆలోచిస్తున్నారు, కానీ అసలు దీంట్లో ఉండే గుణాలు ఏంటి అనేది ముందుగా ఆలోచించాలన్నమాట. ఏదైనా సరే, ఎనీ ఫ్రూట్ అయినా కూడా అట్లా చేయొచ్చు అంటారా? చేయొచ్చు. ఓకే, ఏదైనా సరే కొంచెం వేడి చేసే తత్వం ఉండదంటే వాటర్ లో మంచి నీళ్ళలో 2 గంటల పాటు నానబెట్టి అవి తీసుకుని మనం ఇలా కూరలాగానో లేకపోతే మనం తినేస్తే పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. వేడి అనేది ఎక్కువగా మన శరీరానికి పట్టదు. అది సూపర్. సో మ్యామ్, ఇప్పుడు ఇది ఉడికిందంటారా, ఇంకొంచెం ఉడకాలంటారా? ఒక 1 మినిట్ అయితే సరిపోతుందా? సరిపోతుందా? ఓకే. సో ఈ పచ్చి బొప్పాయి తురుము ఇంకా కూడా మనకి ఎముకలకి కూడా చాలా బాగా పనిచేస్తుంది. మనం యాక్చువల్ గా ఆయుర్వేదంలో దీన్ని ఏరండ కర్కటి అంటాం. చాలా చిత్త చేదుగా ఉంటుంది. ఇది పచ్చి బొప్పాయి. అవునా? చేదుగా ఉంటుంది, తినడానికి అసలు ఇష్టపడరు, అందుకనే మనం ఇంత ప్రాసెస్ చేస్తున్నాము. ఔషధం ఏదైనా కానీ చేదుగా ఉందంటే అది అత్యంత ఉత్తమమైన మెడిసిన్ అని చెప్పచ్చు. అంటే ఇప్పుడు ఇది మనం వీక్ లో మామూలుగా మంచిది కదా అని చెప్పి రెగ్యులర్ గా కూడా అన్ని తీసుకోకూడదు అని చెప్తూ ఉంటారు. అవును, ఇది
ఎన్ని రోజులకు ఒకసారి తీసుకుంటే మంచిది? వారానికి ఒకటి రెండు సార్లు తీసేసుకోవచ్చు మనం. యా మనకి దీనిలో రోగ నిరోధక శక్తి కలిగిస్తుంది. అలానే శరీరంలో ఉన్నటువంటి వేస్ట్ టాక్సిన్స్ ఉంటాయి కదా, విష పదార్థాలు, అవన్నీ నాచురల్ గా ఎలిమినేట్ అయిపోతాయి. కాన్స్టిపేషన్ రిలీవ్ చేస్తుంది అన్నాం కదా, సో మలబద్ధకంతో పాటు ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. వావ్ సూపర్ మ్యామ్. మీరు అన్నట్టుగా ఏంటంటే ఇది మనకి కొంచెం సన్నపడడానికి కూడా ఉపయోగపడుతుంది అని అంటారు కదా. ఖచ్చితంగా ఈ సలాడ్ అనేది ఒబెసిటీ తగ్గించుకోవాలనుకున్నవారు, అలానే బరువు నియంత్రణలో ఉంచుకోవాలనుకున్నవారు పచ్చిబొప్పాయిని కనీసం వారంలో ఒకటి రెండు సార్లు తప్పకుండా తీసుకుంటే సరిపోతుంది. అంటే నియంత్రణలో ఉంటుంది. నియంత్రణలో ఉంటుంది. ఓకే మ్యామ్ సరిపోయిందా ఇది? సరిపోయింది. మనం ఒక బౌల్ లో తీసేసుకుందామా? సో స్టవ్ ఆఫ్ చేసుకుని నిమ్మకాయ ఇప్పుడు పిండిన తర్వాత పిండిన స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మనం కొంచెం చల్లగా చేసుకున్నాక పెట్టుకుందాం. యా యా ఒక హాఫ్ చెక్క ఉంటుంది అన్నమాట నిమ్మకాయ రసం. దీనిని చక్కగా ఇలా దీని మీద వేసేద్దాం. ఇది కూడా మనకి చలవ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎగ్జాక్ట్ గా విటమిన్ సి మనకి రోగ నిరోధక శక్తిని చాలా పెంపొందిస్తుంది అనుకున్నాం కదా, అది ఒక పార్ట్ అనమాట. అంటే ఇనిషియేట్ చేస్తుంది రోగ నిరోధక శక్తి పెంచడానికి, అలానే మన శరీరానికి రక్షణ కవచంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ మిశ్రమం అంతా కూడా మన జీర్ణ వ్యవస్థ పైన కంప్లీట్ గా దీని యొక్క ప్రభావం ఉంటుంది. ఓకే సో చూస్తున్నారు కదా, మరి ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక అద్భుతమైన ఔషధం లాంటి రుచికరమైన రెసిపీని ఈరోజు మనం తయారు చేసుకున్నాము. అఫ్కోర్స్ అందరూ కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు దీన్ని నేను టేస్ట్ చేసి ఎలా ఉందో ఒకసారి చెప్పేస్తాను. పచ్చిబొప్పాయి కదా, పండు బొప్పాయి అందరూ తింటూ ఉంటారు, కానీ ఇలా పచ్చి బొప్పాయి తినడం అనేది చాలా అరుదు. ఈ గుణాలు వీటి వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో తెలిసిన వాళ్ళు మాత్రమే తింటూ ఉంటారు. సలాడ్ లాగా కూడా బాగుంది కదా, చాలా అంటే చాలా బాగుంది. ఐ గెస్ అసలు మనం ఇప్పుడు తయారు చేసిన ఈ పచ్చిపప్పాయి వేపుడు అనేది మనం అక్కడ రోటీస్లో కానీ రైస్లోకి కానీ ఇట్టే తినేసేయచ్చు అండ్ డైరెక్ట్గా కూడా తినేసేయచ్చు. భలే టేస్టీగా ఉందబ్బా. సో మీ అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేసేసేయండి. మరి పచ్చిపప్పాయి వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. పచ్చిపప్పాయి వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిపప్పాయి తురుము, పాలు, ఆవాలు, జీలకర్ర, నిమ్మరసం, సాయంధవ లవణం, కొత్తిమీర, కరివేపాకు, మినపప్పు, శనగపప్పు, పసుపు, కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, వెన్న. పచ్చిబొప్పాయి వేపుడు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఒక చెంచా వెన్న వేసి వేడి చేసుకోవాలి. వెన్న వేడయ్యాక ఒక చెంచా ఆవాలు, ఒక చెంచా మినప్పప్పు, ఒక చెంచా శనగపప్పు, ఒక చెంచా జీలకర్ర, కరివేపాకు, రెండు పచ్చిమిర్చిలను వేసి వేగించుకోవాలి. తరువాత ఒక చెంచా పసుపు, ఒక కప్పు కొబ్బరి తురుము, రుచికి సరిపడా సైంధవ లవణము, ఒక కప్పు పచ్చిబొప్పాయి తురుము వేసి కలుపుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. మిశ్రమం వేగాక ఒక కప్పు పాలు పోసి కలుపుకొని మరికాసేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి నిమ్మరసం వేసుకుంటే మలబద్ధకాన్ని తగ్గించి శరీర బరువును కంట్రోల్ చేస్తూ జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచే పచ్చిబొప్పాయి వేపుడు రెడీ. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. గొంతులో వచ్చేటువంటి నొప్పి, వాపు, అలానే బొంగురుపోయిన స్వరానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే రేగు చెట్టు యొక్క ఆకులను 5 నుంచి 6 వరకు తీసుకొని 1 టీ స్పూన్ సైంధవ లవణం కలిపి ఈ మిశ్రమాన్నంతా కూడా చక్కగా ఒక పేస్ట్ లాగా ముద్దలాగా చేసుకొని బఠానీ గింజంత పరిమాణంలో చప్పరించాలి. దానివల్ల మనకి గొంతులో నొప్పి, వాపు తగ్గి అలానే స్వరం చాలా మాధుర్యంగా తయారవుతుంది. ఇప్పుడు ఆయుర్వేద ఆహారంలో సంజీవని. మనకి వివిధ కారణాల వల్ల ఎప్పుడు కూడా జ్వరం వస్తుంది. అంటే పంటి నొప్పి వచ్చినా జ్వరం వస్తుంది, కడుపులో నొప్పి వచ్చినా, ఇన్ఫెక్షన్స్ ఏమైనా జ్వరం వస్తుంది. అది మన ఫస్ట్ బాడీ రెస్పాన్స్. సో అలాంటి జ్వరాన్ని తీవ్రంగా ఉన్నప్పుడు మనం చక్కటి ఆయుర్వేద ఔషధం వాడితే అది మూలాల నుంచి కూడా మనకి తీసేస్తుంది. అంటే రూట్ కాజ్ ఏదైతే అవుతుందో అది ఎలిమినేట్ అవుతుంది. సో అలా వివిధ కారణాల వచ్చేటువంటి జ్వరాన్ని హరించడానికి ఒక మంచి ఔషధం తయారు చేసుకుంటాం. అదే సమశర్కర చూర్ణం. జ్వరహరంగా పనిచేసే సమశర్కర చూర్ణం. యాక్చువల్గా పేరు అయితే చాలా హార్డ్గా ఉంది పలకడానికి, మరి చూద్దాం అసలు ప్రాసెస్ ఎలా ఉంటుందో. సో ఏంటి మేము ఇంటికి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చెప్పరా? సమశర్కర చూర్ణం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: లవంగాల పొడి, జాజికాయ పొడి, శుంఠి పొడి, పిప్పళ్ళ పొడి, పటికి బెల్లం పొడి, మిరియాల పొడి.
కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలి, అసలు ఎప్పుడు తీసుకోవాలి, ఎవరెవరు తీసుకోవాలో చూసిద్దాం. సో మ్యామ్ యా స్టార్ట్ చేసేద్దాం. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అమ్మ. మనకి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మనకి ఇంట్లోనే దొరుకుతాయి, లవంగాలు దొరుకుతాయి. సో ఆయుర్వేదంలో జాతిఫల అనేటువంటి జాజికాయని మనం మంచిగా పౌడర్ చేసేసుకోవచ్చు. వీలైతే మనం అన్ని డ్రై రోస్ట్ చేసుకొని కూడా పౌడర్ చేసుకోవచ్చు. మనకి షాప్లో కూడా పిప్పల పొడి దొరుకుతుంది, అలానే మిరియాల పొడి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, శుంఠి పొడి అందరి ఇళ్లలో లభిస్తుంది. సో ఈజీగా అన్ని ఇంగ్రీడియంట్స్ మనకి ఇంట్లోనే దొరికేటివి. సింపుల్గా ఇవన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో మనం కలిపేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో మనం పెట్టేసుకోవాలి. సో తీసుకునేటప్పుడు మాత్రం ఎంత స్పూన్ అయితే తీసుకుంటామో దానికి సమభాగంగా శర్కర కలుపుకోవాలి. సో ఇలా మనం అన్ని ఈక్వల్ క్వాంటిటీస్లో సుమారు 2 స్పూన్స్ వరకు ఉంటాయి. సో ఇవన్నింటినీ కూడా చక్కగా మనం మిక్స్ చేసేసుకున్నాం. ఓకే రైట్. సో ముఖ్యం ఫస్ట్ మనం లవంగాల పొడి తీసుకుంటున్నాం. ఓకే, అన్ని కూడా ఈక్వల్ క్వాంటిటీస్ ఆల్రెడీ తీసేసుకున్నాం తీసేసుకున్నాం కాబట్టి అన్ని వేసేసుకోవచ్చు. 2 స్పూన్స్ వేసుకుందాం. యా, లవంగాల పొడి 2 స్పూన్స్, జాజికాయ పొడి 2 స్పూన్స్, శుంఠి పొడి, పిప్పల పొడి 2 స్పూన్లు, 2 స్పూన్లు మిరియాల పొడి. ఇవన్నీ తీసుకున్నాం కదా, వీటిని చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఇవన్నీ మనం డ్రై రోస్ట్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే మనకి షాప్లో మనకి పౌడర్ ఫామ్లోనే అవైలబుల్గా ఉంటుంది, అలాగైనా మనం మిక్స్ చేసేసుకోవచ్చు. కానీ ఈక్వల్ క్వాంటిటీస్లో మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో మరి మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని దేనితో తీసుకోవాలి, అంటే తేనెతో తీసుకోవాలా, డైరెక్ట్గా నీళ్ళలో వేసుకోవాలా, ఎప్పుడు తీసుకోవాలి, ఎంతెంత తీసుకోవాలి? ఎస్, మనం ఇది ఎంత ప్రమాణంలో తీసుకోవాలంటే, తీసుకునేటప్పుడు ఈ మిశ్రమం ఇలా ఫామ్ అయింది కదా, ఇది ఎయిర్ టైట్ కంటైనర్లో మనం స్టోర్ చేసుకున్నాం. ఎప్పుడైతే జ్వరం అనిపించినప్పుడు ఈక్వల్ క్వాంటిటీస్ అంటే ఒక ఇంత 1 స్పూన్, వన్ స్పూన్ నేను చూపిస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ 1 స్పూన్ ఈ శమ శర్కర చూర్ణం తీసుకుంటాం కదా, దానికి ఈక్వల్ క్వాంటిటీస్గా మనం పటుకు బెల్లం చూర్ణం తీసుకున్నాం. ఇది మొత్తం కలిపితే చూసారా ఇంత క్వాంటిటీ ఉంటుంది పటుక బెల్లం. సో ఇదంతా మంచిగా మిక్స్ చేసుకొని ఒక గ్లాస్ వేడి నీళ్ళలో కలుపుకొని తీసుకోవాలి. ఇంత ఇంత క్వాంటిటీ, ఇంత మిశ్రమం వేడి చేసి అది పెట్టేసుకొని ఒక గ్లాస్ వార్మ్ వాటర్ వేడి నీళ్ళేనా, కొంచెం గోరువెచ్చని నీళ్ళను, గోరువెచ్చని నీళ్ళలో అది కలిపేసుకొని కలిపేసుకొని ఉదయం సాయంత్రం ఖచ్చితంగా ఒక 7 రోజుల పాటు దీన్ని తీసుకోవాలి. ఓకే, జ్వరం వచ్చినప్పుడు ఏ కారణం వల్ల జ్వరం వచ్చినా, అంటే మనకి పంటి నొప్పి కానీ, ముఖ్యంగా దగ్గు జలుబు ఉన్నప్పుడు ఎక్కువగా ఫీవర్తో బాధపడుతుంటారు, అది లో గ్రేడ్ ఫీవర్గా ఫీల్ అవుతుంటారు, అటు యాంటీబయాటిక్ వేసుకోవాలో వద్దా అర్థం కాదు, ఇటు ఇమీడియట్గా పెయిన్ కిల్లర్ వేసుకోవాలా, టెంపరేచర్ తగ్గడానికి వేసుకోవాలా అనిపించారు. సో ఇలా అలాంటప్పుడు మనం ఇలా ఒక మంచి కషాయం లాగా తీసుకున్నట్లయితే, ఇది మనం పౌడర్ చేసుకొని వేనిలో వేసుకుంటాం కదా, కొంచెం మనం కషాయం అని అనుకోవచ్చు. సో ఈ మిశ్రమాన్ని తీసుకున్నట్లయితే మనకి రూట్ కాజ్ ఏదైతే ఉందో అది ఎలిమినేట్ అయిపోతుంది. సో మనం 1-2 రోజులు యాంటీబయాటిక్ కూడా మనం 7 డేస్ వాడాల్సిందే, అది కూడా ఎందుకంటే టోటల్గా క్రిములని సంహారం చేయడానికి కనీసం అంటే ఒక 1 వారం రోజులు పడుతుంది. సో ఇప్పుడు పొద్దున సాయంత్రం తీసుకోవాలి. చిన్నపిల్లలు ఒకవేళ ఉన్నట్లయితే మనం ఒక 1/2 గ్లాస్, అంటే ఒక 1/2 గ్లాస్లో మనం 1/2 స్పూన్ వేసుకోవాలి. ఓకే, అలా. అండ్ ఇవన్నీ కూడా కొంచెం తీక్షణంగా ఉంటాయి కాబట్టి చూసుకొని, చిన్నపిల్లలతో కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇంకా లవంగాలు మనం తీసుకున్నాం చూసారా, అవి చాలా ఘాటుగా ఉంటుంది, కానీ అది చాలా శీతవీర్యం, అంటే కఫహరంగా పనిచేస్తుంది. సో ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా మనం సేఫ్గా యూజ్ చేసే మెడిసిన్ అనమాట. ఆయుర్వేదం అనగానే మనకి ఎక్కువగా తీసుకుంటే మనకి లివర్ పాడవుతుంది, కిడ్నీ పాడవుతుంది, అట్లాంటి ఆలోచనలు కానీ అపోహలు కానీ అస్సలు అవసరం లేదు. ఎందుకంటే ఇది రోజు వాడే నిత్య వస్తువులే, అండ్ వీటిలో ఈ విధంగా మనం వాడితే దాని యొక్క మెడిసినల్ ప్రాపర్టీస్ అన్ని కూడా మన శరీరానికి అందుతాయి. ఫీవర్, ఓకే, కోల్డ్, కాఫ్, ఆస్తమా, బ్రాంకైటిస్, ఇంకా డయేరియా. సో ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ కి మనకి ఒక 1 మెడిసిన్ గా పనిచేస్తుంది. వీటన్నింటిలో కామన్ గా ఉండేది జ్వరం. సో వాటికి అత్యద్భుతంగా పనిచేస్తుంది, మనకి ఎటువంటి పథ్యం కూడా అవసరం లేదు, ఈజీగా తీసేసుకోవచ్చు మెడిసిన్. సో ఇప్పుడు మనకి జ్వరహరంగా పనిచేసేటువంటి సమశర్క రచనం రెడీగా ఉంది. సో చూసారు కదా, సమశర్క చూర్ణం అయితే మనం తయారు చేసేసుకున్నాము. ఎక్కువగా జ్వరం ఉంది అని అనుకుంటున్న వాళ్ళు, అంటే రెగ్యులర్గా జ్వరం వస్తుంది తగ్గట్లేదు అని అనుకున్న వాళ్ళు ఇలా తయారు చేసుకోండి, సమశర్క చూర్ణం ఇలా తయారు చేసుకోండి. పటికబెల్లం పౌడర్ కూడా ఇంతకు మేము పెట్టి చూపించాం కదా, అంటే మీరు ఈక్వల్ క్వాంటిటీ, అంటే 1 స్పూన్ ఈ సమశర్క చూర్ణం అయితే ఇంకొక స్పూన్ పటికబెల్లం పొడి వేసుకొని గోరువెచ్చటి నీళ్ళలో చక్కగా కలిపేసి పొద్దున సాయంత్రం కనుక 1 వారం రోజులు తీసుకున్నట్లయితే చక్కగా తగ్గిపోతుంది. అట్ ది సేమ్ టైం ఒకవేళ చిన్నపిల్లలు తీసుకోవాలంటే కనుక, అంటే చిన్నవాళ్ళు, మరి చిన్నపిల్లలు కాదు, అట్లీస్ట్ ఒక 10 ఇయర్స్ అబౌవ్ కదా, సో 10 ఇయర్స్ అబౌవ్ వాళ్ళు తీసుకోవాలని అనుకుంటే కనుక 1/2 స్పూన్ ఈ చూర్ణము, అలాగే 1/2 స్పూన్ పటికబెల్లం పొడి మిక్స్ చేసి గోరువెచ్చటి నీళ్ళలో పట్టించినట్లయితే కనుక ఖచ్చితంగా ఆ జ్వరం అనేది, ఆ జ్వరం నుంచి ఉపశమనం పొందొచ్చు అని చెప్పి చెప్తున్నాం. కాబట్టి అవసరమైన వాళ్ళు దీన్ని పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. మరి సమశర్కర చూర్ణం తయారు చేసుకునేందుకు కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. సమశర్కర చూర్ణం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు
లవంగాల పొడి, జాజికాయ పొడి, శుంఠి పొడి, పిప్పళ్ళ పొడి, పటికి బెల్లం పొడి, మిరియాల పొడి. సంశరకర చూర్ణం తయారు చేసుకునే విధానం. ఒక బౌల్ తీసుకొని అందులో 2 చెంచాల లవంగాల పొడి, 2 చెంచాల జాజికాయల పొడి, 2 చెంచాల శుంఠి పొడి, 2 చెంచాల పిప్పళ్ళ పొడి, 2 చెంచాల మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. కలుపుకున్న మిశ్రమానికి సరిపడా పటికి బెల్లం పొడి కూడా వేసి కలుపుకుంటే జ్వరహరంగా పనిచేసి దగ్గు జలుబు వంటి సమస్యలను తగ్గించడానికి ఎంతో ఉపయుక్తకరమైన సమసరకర చూర్ణం రెడీ. సో మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఇలా మనకు ఇంట్లో దొరికేటువంటి మంచి పదార్థాలతోటి, పరిసర ప్రాంతాల్లో దొరికేటువంటి ఔషధ మొక్కలతోటి ఇలా అద్భుతమైనటువంటి ఆయుర్వేద ఔషధాలను అలానే ఆహారాన్ని తయారు చేసుకొని ఆహారమే ఆయుర్వేద ఔషధంగా ఎలా మార్చుకోవాలో మనం అంతా చెప్తున్నాను. సో మీరందరూ కూడా ఇలాంటి ఔషధాలని వంటకాలను ఖచ్చితంగా చేసుకోండి, తినండి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఎస్, వచ్చే ఎపిసోడ్లో మరిన్ని ఔషధయుక్తమైన ఆరోగ్యకరమైన వంటలతో మేము ఇద్దరం మీ ముందు ఉంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే. Come in main building. Tellari loop case close అయిపోవాలి. Crime scene లోకి రాగానే నాకు అర్థమైంది ఏంటంటే ఇది పక్కగా ప్లాన్ చేసి చాలా తెలివిగా ఎగ్జిక్యూట్ చేసిన మర్డర్.